హలో అండి టిఫిన్ సెంటర్ వాళ్ళు కామన్గా చేసి ఇడ్లీలోకైనా దూసుల్లోకి అయినా అలానే ఉప్మాలోకైనా ఒకే రకం చట్నీ చేస్తారండి ఆ చట్నీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వేయించిన శనగపప్పు కూడా వేసుకోవాలి ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత మనం పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల్లి డబ్బులు ఒక ఐదు వేసుకోవాలి మనం తీసుకునే శనగపప్పు కొబ్బరి బట్టి వెల్లుల్లి రబ్బలన్న వే వేసుకోవాలండి ఒక కప్పు వేసుకున్నాం కనుక మనం కొబ్బరి మొక్కలు ఐదు వేసుకున్నాం అన్నమాట తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం మీరు తినే కారం బట్టి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి స్పైసీగా ఉండడానికి నేను పది వేసుకున్నానండి ఇలా ఎండిమిర్చి వేసిన తర్వాత రుచికి సరపడంత సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాం చూడండి మిక్సీ జార్ మీద తీసి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని వేసుకుని చట్నీని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సింపుల్గా చేసుకున్న ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవాలి పోపు కూడా ఎక్కువగా అవసరం లేదండి సింపుల్ పోపే కానీ చాలా బాగుంటుంది పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయింది అనగానే మనం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అన్నవి వేసుకోవాలి ఈ విధంగా ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు చక్కగా వేగాయి అనగానే మరొక టేబుల్ స్పూన్ మనం మినప్పప్పు అన్నది వేసుకోవాలి ఆవాలు మినప్పప్పే నుండి ఈ చట్నీకి పోపు ఇదే బాగుంటుందన్నమాట ఈ రెండు బాగా వేగాయి అనగానే మనం కొద్దిగా కరివేపా దన్నది వేసుకోవాలి దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఉప్మాలో కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి ఇలా రెండు వేగిన తర్వాత మన కరివేపాకు కూడా వేసుకుని చూడండి పోపు బాగా వేగింది అనగానే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీని కూడా వేసుకుని ఒక కప్పు వాటర్ని మిక్సీ జార్లో వేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి ఎప్పుడైనా మన టిఫిన్ సెంటర్లో మనం టిఫిన్ తినే అప్పుడు ఆ చట్నీ అనేది పలుచుగానే ఉంటుందండి కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దాని ప్రకారంగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే మీరు ఎక్కువ తక్కువ చూసుకుని సరిపోతుంది చూస్తున్నారు కదా చట్నీ మనకి ఎంత చక్కగా జారేటట్టుగా ఉందో చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా అడావిడ లేకుండా ఈ చట్నీని మనం ఎప్పుడంటే అప్పుడు తయారు చేసేసుకుని మనం బ్రేక్ఫాస్ట్లోకి చక్కగా ఈ చట్నీని వేసుకుని తినేయచ్చు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి ఉప్మాలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్